గురించి నేను కోరుకుంటూ ఉన్నాము తక్షణమే ముఖ్యమంత్రి గారు దీనిపై దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు అన్ని ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది రాబోయే రోజుల్లో హిందూ దేవి దేవతలపైన ఎలాంటి చర్యలు జరిగినా కూడా దుష్చర్యలు వాటిల మీద విశ్వ హిందూ పరిషత్ వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల తోటి ఖచ్చితంగా ఉద్యమాలకు నాంది పలుకుతాం నెల్లూరు జిల్లాలో అన్ని ఎంఆర్ఓలై కార్యాలయాల వద్ద కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంతర్వేదిలో రథం దగ్ధం వెనక ఎవరు కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులను బయట పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున అంతర్వేది ముట్టడి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వేలాది మంది కార్యకర్తలు భక్తులు అక్కడికి తరలొచ్చి తమ నిరసనని శాంతియుతంగా తెలియజేస్తుంటే మిమ్మల్ని ఎదురిచ్చారని చెప్పి మీరు కేసులు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ జనసేన అందరం కూడా సంయుక్తంగా ఈ రోజు అడుగుతా ఉన్నాం నెల్లూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆలయ ఆస్తుల పరిరక్షణ సమాఖ్యకి అధ్యక్షుడిగా ఉన్నాను శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేట పీఠాధిపతిగా ఈ యొక్క సనాతనమైనటువంటి ఋషి ధర్మానికి సనాతన వైదిక ధర్మానికి ధర్మంగా మా వంతు కృషిని మేము చేస్తూ ఉన్నాం మేమంతా కూడా మా ధర్మాన్ని కాపాడుకుంటాం మా ఆలయ ఆస్తులు భూముల్ని ప్రభుత్వం కూడా ఇచ్చేదానికి అధికారం లేదు వాటిని మా ఆలయాలు మా ధర్మ సంస్థలకి అప్పు చెప్తే మేమే వాటిని రక్షించుకుంటాం వాటిని మేమే కాపాడుకుంటాం అని తెలియజేస్తూ ఇలా మా యొక్క హిందూ సమాజానికి జరిగేటటువంటి ఈ దుర్ది ఏదైతే ఉందో అవి తొలగిపోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ సంవత్సర కాలంగా హిందూ దేవాలయాలపై హిందూ దేవాలయ ఆస్తులపై జరుగుతున్నటువంటి దురాక్రమణ దాడులకు నిరసనగా ముఖ్యంగా అంతర్వేదిలో జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్రం మొత్తం పైన కలెక్టర్ ఆఫీసుల ఎదుట 2 రోజుల క్రితం ధర్నా చేసి మెమరాండం ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించి దానిపైన మా కోరికపైన సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది దీనిని స్వాగతిస్తూ మేము కోరుకుంటుంది గత సంవత్సర కాలంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయ రథాలు దగ్ధం కావటము దీని వెనక ఒక కుట్ర దాగి ఉన్నదని ఆ కుట్రను ఛేదించే దానికోసం అన్ని సంఘటనలపైన సిబిఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని అదే సందర్భంగా ఈ నిరసన తెలుపుతూ అంతర్వేదిలో పాల్గొన్నటువంటి మహిళా కార్యకర్తలను హిందూ నాయకులపైన అక్రమ కేసులు బనాయించి అక్రమ నిర్బంధం చేసి అరెస్టు గావించబడిన 32 మంది హిందూ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సిబిఐ విచారణ మరియు బేషరతు విడుదల కానీ చేయకపోతే హిందూ సమాజం యొక్క ఉగ్ర రూపం చూపి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది మీకు కాబట్టి వెంటనే ప్రభుత్వము దీనికి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హిందూ సంస్థల తరపున మేము కోరుకుంటూ ఉన్నాము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అసమర్థ పరిపాలన కొనసాగుతూ ఉంది అన్ని మతాలని గౌరవించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా భారతీయుల యొక్క సాంప్రదాయం వారసత్వం అయినటువంటి దేవాలయాల మీద దాడులు రథాలు తగలబెట్టేటటువంటి తీరు చూస్తుంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో కూడా ఈరోజు అర్థమవుతా ఉంది ముఖ్యంగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేటటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దీన్ని బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం